ఫాదర్ చెప్పండి జగన్ ఎలా చేస్తున్నాడు నెంబర్ 1 పరిపాలన సూపర్ గా ఉంది మళ్ళీ జగన్ అనే వస్తాడు ఏం చేసి డెవలప్‌మెంట్ ఏం చేసాడు అన్ని బాగానే ఉన్నాయి పేదలకు ఇళ్ళు ఇచ్చాడు కట్టుకున్న వాళ్ళకి మళ్ళీ ఇళ్ళు మామూలుగా ఇస్తున్నాడు అన్ని చాలా బాగా చేస్తున్నాడు డోగ్రా మాఫీలు రుణమాఫీ చేస్తున్నాడు రైతాన్నలకు అన్ని చేస్తున్నాడు అంత పరిపాలన మాత్రం అయితే నెంబర్ 1 గా ఉందన్న సెంట్ భూమి ఇచ్చారు అదేం సరిపోద్ది సమాజ కూడా పనికి రాదు అన్నారు టీడీపీ వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అదే నెంబర్ 1 గా ఉందన్న సెంట్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న ఆ సెంట్ గజువు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఆ టీడీపీ ప్రభుత్వం అనేది ఎలా కోలం చేసి అలా చేస్తుంది కానీ ఆ సెంట్ భూమి లేక ఎంతో మంది ఉన్నారు వాళ్ళే నెంబర్ 1 బతుకుతానని ఈ రోజు చెప్పుకుంటున్నారు ఆ సెంట్ తీసుకొని అదే అన్న జగన్ బాగా చేస్తున్నాడు అన్న కదా మరి అంత బాగా చేస్తుంది ప్రతిపక్షాలు జగన్ సైకోంటున్నాయి ప్రతిపక్షాలు ఎప్పుడైనా ఎక్కుతాయి అన్న వాటిని మనం పట్టించుకుంటే మనం ఎదరక నడవలేం అట్లా లెక్క చేయకూడదు మన దారిని మనం వెళ్తా ఉండాలి మనం చేసేపాలని మన జనాలకు తెలుసు ప్రతిపక్షం ఎన్నో ఉంటది జగన్కి మానసిక స్థితి సరిగ్గా లేదు అన్న నారాలోకి చాలా బాగుంది ఆళ్ళకి లేదు మానస్థితి నాన్న జైలుకి వెళ్ళాడు నన్ను ఎటు పంపిస్తాను భయంతో చస్తున్నాడు నారా లోకేష్ కానీ కావాలని చంద్రబాబు అరెస్ట్ చేశాడంట అదేం లేదు స్కిల్స్ గేమ్స్ కేసులో దొరికాడు తిన్నాడు వెళ్ళిపోయాడు మా బాస్ బయటకు వచ్చాడు ఇప్పుడు దాకా ఒక లెక్క కానీ ఇంకో లెక్క జగన్ సంగతి చూస్తాడు అసలు అదేం జరగదు మళ్ళీ వెళ్ళిపోతాడు అదేదో కళ్ళ కంటి ఆపరేషన్ పరిస్థితి తీసుకొచ్చారు ఒక నెల రోజులు బెయిల్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతాడు జగన్ మళ్ళీ ఐదీసారి ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారా 15 సంవత్సరాలు ఇంకా కానీ పవన్ కానీ అసలు కానీ అన్నాడు కదా ఆడు కదా ఏస్ట్ ఏం చెప్పు ఎమ్మెల్యే కూడా గెలవనే దద్దమ్మా ఆడంటే జనాలు నమ్ముతారా జగన్ భయం అంటే ఎవరు చూపిస్తాను ఆడికి భయం వేసి ఆ మాట్లాడినాడు జగన్కి భయం పెట్టాడు అసలు ఈ రాష్ట్రంలో పొట్టలేదు పొట్టడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులో తుక్కు తుక్కు ఓడిస్తామన్నారు ఎంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు పోయినసారి కంటే